దేవుడు నామ స్తోత్రం. మరి ఒకసారి దేవుడు ఆయన పునరుత్న దినాన్ని మరొక పునరుత్న దినాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు మళ్ళీ దేవుని సన్నిధిలో మనందరం కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మదర్స్ డే. ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మదర్స్ డే తల్లుల దినోత్సవం. తల్లి యొక్క ప్రాముఖ్యతను, తల్లి యొక్క ప్రభావాన్ని, తల్లి యొక్క పోషణను, తల్లి యొక్క ప్రాధాన్యతను, మాతృత్వపు ప్రాధాన్యతను, తల్లి చేసిన సహాయాన్ని గుర్తించడానికి ఈ మదర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ మదర్స్ డే తల్లిదండ్రుల్లో తండ్రి ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడాలి. అంటే తండ్రి ప్రాముఖ్యుడు కాదా అని అంటే అర్థం లేని మాట. ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి మనం మాట్లాడాలి. మదర్ నిజంగా పేద వాళ్ళైనా, ధనికులైనా, మధ్యతరగతి వారైనా, బడుగు జీవులైనా, ప్రతి వారికి మదర్ అనేది, తల్లి అనేది, తల్లికి ప్రత్యామ్నాయం లేదు. తల్లి అందించే ప్రేమకు, తల్లి అందించే వాత్సల్యతకు, తల్లి పోషణకు తల్లి యొక్క ప్రాధాన్యత ప్రతి వారు ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సృష్టిని, సృష్టి ధర్మం ముందుకు సాగడానికి, సకల జాతులు ముందుకు సాగిపోవడానికి, జాతుల మనుగడ కొనసాగింపబడడానికి తల్లి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పడానికి మనం అందరం సంతోషపడాలి, గర్వపడాలి. అసలు ఈ తల్లి మదర్స్ డే అనేది ఎందుకు, ఎట్లా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు అనే విషయం రెండు మాటలు విందాం. 1908 అంటే 1908 ఈ మదర్స్ డే మొట్టమొదటగా అమెరికా దేశంలో నిర్వహించబడింది. యానా జోవిట్స్ అనే ఒక మహిళ, ఒక అమ్మాయి, వాళ్ళ అమ్మ కోరిందంట, ఏమని, నేను చనిపోయిన తర్వాత నా మెమోరియల్ నిర్వహించాలి నువ్వు అని. నా మెమోరియల్ నిర్వహించమని తల్లి కోరిన మీదట, తల్లి కోరిక మేరకు ఆ అమ్మాయి ఏం పేరు, ఆమె పేరు యానా, ANNA, యానా జోవిల్స్ అనే అమ్మాయి 1908 యుఎస్లోని వర్జీనియా రాష్ట్రంలో గ్రాఫ్టన్ అనే పట్టణంలో సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చ్లో ఫస్ట్ వాళ్ళ అమ్మ పేరు మీద మెమోరియల్ నిర్వహించింది. దాని ద్వారా వాళ్ళ అమ్మ పేరు మీద ఈమె చేసిన కార్యక్రమం కాబట్టి ప్రజలందరికీ ఈ మదర్స్ డే అనే సంగతి విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళ అమ్మ పేరు మీద ఏమో చేసింది కాబట్టి. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మ పేరేంటి అంటే యానా, ఆమె అన్నా, ఈమె యానా. యానా రీవ్ జోవిల్స్, యాన్ రీవ్ జోవిల్స్ వాళ్ళ అమ్మ పేరు. ఆమె ఒక పీస్ వర్కర్, శాంతి కార్యకర్త, అంటే సామాజిక కార్యకర్త, శాంతి స్థాపన కొరకు పనిచేసిన కార్యకర్త వాళ్ళ అమ్మ. ఏం పేరు, ఆమె పేరు యాన్ రీవ్ జోవిట్స్. అయితే ఈమె చేస్తున్న పని ఏంటంటే, శాంతి కార్యక్రమాలంటే అంతర్యుద్ధంలో, అమెరికన్ సివిల్ వార్లో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది గాయపరచబడ్డారు, గాయపరచబడిన వూండెడ్ సోల్జర్స్కి ఈమె సేవ చేసింది. ఆమె ఒక క్లబ్ని కూడా స్థాపించి మదర్స్ డే తర్వాత వీళ్ళ కూతురు, వీళ్ళ అమ్మ ఏ విధంగా సేవ చేసిందో అదే సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేయడానికి యానా జోవిట్స్ తను నిర్ణయించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆమె మెమొరీలో ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించింది. అయితే మదర్స్ డేని అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలని ఎన్నో సంవత్సరాలు కొట్లాడింది, ఆమె యాజిటేషన్ చేసింది, క్యాంపెయిన్ చేసింది.
లాస్ట్ కి వీళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఈ మొట్టమొదటిగా ఈ 1908 లో చేసిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన తర్వాత మదర్స్ డేని 1914 లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ఉన్నప్పుడు ఉడ్రో విల్సన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క హయాంలో అఫీషియల్గా ఆయన ఒక ప్రొక్లమేషన్ మీద సైన్ చేసిండు. ఏంటంటే మదర్స్ డే వుడ్ బి సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ ది మంత్ ఆఫ్ మే అని డిక్లేర్ చేసిండు. అండ్ దట్ ఈస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ హాలిడే ఆల్సో. అంటే సండే హాలిడేనే కానీ హాలిడే అని కూడా ఒక మాట డిక్లేర్ చేసింది. అఫీషియల్గా ఎవ్రీ సెకండ్ మేన ఈ మదర్స్ డేని నిర్వహించాలని. సెకండ్ సండే అయితే ఈ ప్లేస్ ఏం చెప్పాను నేను, గ్రాఫ్టన్ అనే టౌన్లో సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చ్ వెస్ట్ వర్జీనియా ఇన్ యుఎస్, ఇక్కడ ఇది స్టార్ట్ అయింది. అయితే ఇది రాను 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 చాలా అన్నిట్లాగానే ఇది కూడా భ్రష్టు పట్టిపోవడానికి ప్రారంభించింది. ఎట్లా, మదర్స్ డే పేరు మీద గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్లు, కేకులు, ఇక వ్యాపారం స్టార్ట్ చేసింది. ఈ వ్యాపార దృక్పథంతో కాదు నేను చేసింది, తల్లుల్ని గౌరవించాలి, వాళ్ళు పిల్లలకి చేస్తున్న సేవ, కుటుంబానికి చేస్తున్న సేవ, సమాజానికి వాళ్ళు చేసిన సేవను గుర్తించి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలనే ఉద్దేశంతో చేసినాం. కానీ ఈ వ్యాపార దృక్పథంతో కాదని తర్వాత ఈ అనా జోవిడ్స్ అనే అమ్మాయి చాలా నిరసన వ్యక్తం చేసినట్లు కూడా మనం చరిత్రలో చూస్తాం. వేరే వేరే దేశాల్లో వేరే వేరే డేట్స్లో నిర్వహిస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనా మదర్స్ డేని మనం చేసుకోవడం, తల్లిని గౌరవించడం, తల్లి తండ్రి వాళ్ళ మీద గౌరవం లేనివాడు, వాళ్ళ విషయంలో అవమానకరంగా ప్రవర్తించేవాడు, వాళ్ళంటే నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు, వాళ్ళంటే భయం లేని వాళ్ళు, వాళ్ళంటే మర్యాద లేని వాళ్ళు, తల్లిదండ్రుల మాటకి తల్లిదండ్రులకు విలువలు ఇయ్యని కుమారులైనా కుమార్తెలైనా ఇక వాళ్ళంతా దౌర్భాగ్యమైన పిల్లలు ఎవరు ఉండరు నా దృష్టిలో. తల్లిని గౌరవించని వాడు, తల్లిని తల్లి గొప్పతనాన్ని అర్థం చేసుకొని లేనివాడు, గౌరవించకుండా అవమానించకుంటే చాలా సంతోషం. అయితే మదర్స్ డే అని మదర్కి హ్యాపీ మదర్స్ డే అని ఒక పూ తెచ్చిచ్చి ఏదో గిఫ్ట్ ఇచ్చి అది కాదు మదర్స్ డే అంటే. అది చేయొచ్చు, దానికంటే ఇంకా లోతైన అర్థం ఏంటంటే మదర్ యొక్క సేవల్ని, మదర్ యొక్క విలువని, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మదర్ పోషిస్తున్న పాత్రని గుర్తించి ఆమెకు తగిన గౌరవాన్ని ఇవ్వడం. తర్వాత ఈ కొంతమందికి మదర్స్ డే అనేది జస్ట్ విష్ చేస్తానికే అనుకుంటారు, విష్ చేయడం కాదు పాటించడానికి. మదర్స్ డేలో మనం చేయాల్సిన ఒక గొప్ప తీర్మానం ఏంటంటే మదర్స్ డే రోజు సేవా కార్యక్రమాలు చేపట్టాలి, ఇతరులకు సహాయం చేయగలగాలి, ఇతరులకి హెల్ప్ చేయాలి. అనా జోవిడ్స్ ఏం చేసింది, వాళ్ళ అమ్మ చేస్తున్నటువంటి సామాజిక సేవ దాన్ని కంటిన్యూ చేయడానికి తీర్మానించుకుని ఆమెకు అద్భుతమైన నివాళిగా ఈ మదర్స్ డేని నిర్వహించింది. ప్రతి పిల్లలు, ప్రతి తల్లిదండ్రుల ఎడల, ప్రతి తల్లి ఎడల వారి వారి పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ విధమైన గౌరవ భావంతో బెసులుకుంటే అది అందరికీ శ్రేయస్కరం. రాబోయే తరాలకి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ప్రాక్టీస్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. మరొకసారి ప్రతి తల్లికి మదర్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.